हाई हेलो नमस्ते तेलुगु सामी तेलुगु कार्यक्रमानिकी स्वागतम सुस्वागतम रोजुलागे ई रोजु कूडा मन तेलुगु सामी तेलुगु कार्यक्रमम रेडीगा उंदी मरि मीरू कूडा रेडीगा उन्नारा मरि इंकेंदुकु आलस्यम स्क्रीन पै स्क्रॉल अवुतुन्न 8374009999 ई नंबर की कॉल चेसेयंडी मीकु तेलिसिन तेलुगु सामेतल गुरिंची पोडुपु कथल गुरिंची नातो चक्कगा माट्लाडयच्चु अलागे मीरु एक्कडि नुंचि काल चेस्तुन्नारु मी विषयालु एंटि इलांटिवन्नी कूडा नातो चक्कगा माट्लाडयच्चु मरि अलागे नेनु चेप्पे सामेतलु कूडा मीरु अवि ए संदर्भंलो वाडतारु अला एंदुकु अंटारु इलांटि ई सामेतल गुरिंची कूडा मनम अंदरम कूडा माट्लाडेसुकुंदाम మరి ఈ రోజు మన సామెత ఏంటి అంటే బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే అంటే మరి ఈ సామెత ఎందుకు ఇలా అంటారు, మరి ఈ సామెత ఏ సందర్భాల్లో వాడతారు, మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైందా, ఇలాంటి విషయాల గురించి నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు కూడా కాల్ చేసేయండి. 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసేసి మీకు తెలిసిన సామెతల గురించి, మీకు తెలిసిన పొడుపు కథల గురించి నాతో మాట్లాడేయచ్చు. అలాగే సామెతలు మీరు చెప్పినప్పుడు అవి ఏ సందర్భంలో వాడతారు ఏంటి అవి కూడా చెప్పాలి. అలాగే పొడుపు కథ మీరు నన్ను ఏమన్నా అడగవచ్చు, అలాగే నేను అడిగే పొడుపు కథకు కూడా మీరు చక్కగా ఆన్సర్ చెప్పచ్చు. మరి ఈరోజు మనం బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే అని చెప్పి మాట్లాడుకున్నాము. మరి ఈ సామెత గురించి మాట్లాడుకుందాము. అలాగే ఈరోజు పొడుపు కథ ఏంటి అంటే పొడవాటి మానుకి నీడే లేదు. ఇది ఏంటి? పొడవాటి మానుకి నీడే లేదు. మరి ఈ పొడుపు కథ గురించి మీకు తెలిసినట్టయితే కాల్ చేసేయండి 8374009999. మరి ఈ నెంబర్ కూడా కాల్ చేసి మీరు చక్కగా నాతో మాట్లాడవచ్చు. అలాగే నిన్నైతే వెంకటాచారి గారు అలాగే లవకుమారి గారు ఇలా చాలా వాళ్ళు వెంకటాచారి గారు అడిగిన పొడుపు కథకు లవకుమారి గారు కూడా ఆన్సర్ చెప్పారు. మరి నిన్న మనం చాలా పొడుపు కథల గురించి కూడా మాట్లాడుకున్నాం, అలాగే సామెతల గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఈరోజు కూడా మనం సామెతల గురించి మాట్లాడుకుందాము, అలాగే పొడుపు కథల గురించి మాట్లాడుకుందాం. మరి తొందరగా మీరు కాల్ చేసేయండి 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసేసి చక్కగా నాతో మాట్లాడవచ్చు. బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే అంట. మరి ఈ సామెత గురించి మీ అందరికీ తెలిసినట్లయితే తొందరగా కాల్ చేసి 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. అలాగే నేను ఒక పొడుపు కథ చెప్పాను, పొడవాటి మానుకి నీడలేదు. ఈ పొడుపు కథకి ఆన్సర్ మరి నిన్నైతే చాలా చక్కగా కాలర్స్ అందరూ కూడా నిన్న మాట్లాడేసి మనకు చాలా పొడుపు కథలు అవి అడిగారు, అవన్నిటికీ నిన్న చాలామంది ఆన్సర్స్ కూడా చెప్పేశారు. నేను వెంకటాచారి గారు ఏదో పొడుపు కథ అడిగారు, అబ్బా ఏమడిగారు నేను వెంకటాచారి గారు ఏదో అడిగారబ్బా గుర్తులేదు. సరే మరి చూద్దాం వెంకటాచారి గారు కాల్ చేస్తారేమో ఈరోజు. వెంకటాచారి గారు కాల్ చేసినప్పుడు మరి ఆయన నేనేం అడిగారో ఆయన చెప్పేస్తారు కాబట్టి దానికి ఆన్సర్ కూడా ఆయన చెప్తారు కాబట్టి చూద్దాం మరి. అలాగే మరి మీరందరూ కూడా సామెతలు చెప్పాలి అనుకుంటే మరి మీరందరూ కూడా కాల్ చేసేయండి 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసేసి మీరు చక్కగా మాట్లాడవచ్చు. మరి ఈరోజు మన సామెత వచ్చేసి బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. అలాగే ఇంకొక సామెత ఏంటంటే నీరు పళ్ళం ఎరుక, నిజం దేవుడి కెరుక. మరి ఈ సామెత గురించి కూడా మీ అందరికీ తెలిసినట్టయితే మరి మీరు కూడా ఈ రెండు సామెతల గురించి మాట్లాడాలి అనుకుంటే తొందరగా కాల్ చేసేయండి 8374009999 మరి ఈ నెంబర్కి కాల్ చేసి చక్కగా నాతో మాట్లాడేయచ్చు. అలాగే నేను ఒక పొడుపు కథ కూడా చెప్పాను, పొడవాటి మానుకి నీడే లేదు. అలాగే ఇంకొక పొడుపు కథ ఏంటి అంటే సన్నని స్తంభం ఉంటుంది, ఆ స్తంభం ఎవరు కూడా ఎక్కలేరు దిగలేరు. అదేంటి? సన్నని స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు. మరి ఆ స్తంభం ఏంటో మీ అందరికీ కూడా తెలిసినట్టయితే మరి మీరు కూడా కాల్ చేసేయండి 8374009999 మరి ఈ నెంబర్కి కాల్ చేసేసి మీకు తెలిసిన సామెతల గురించి అలాగే పొడుపు కథల గురించి నాతో మాట్లాడవచ్చు. అలాగే మరి మన జై కిసాన్ న్యూస్ ఛానల్లో మీ అందరి కోసం రైతుల కోసం వ్యవసాయానికి సంబంధించి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. చాలామంది శాస్త్రవేత్తలు కూడా మన నిపుణుల సలహా అని చెప్పి ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి చాలామంది సైంటిస్ట్స్ వచ్చి మనకు చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి మీ అందరికీ అవి నచ్చినట్టయితే మరి మీరు కూడా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. అలాగే మీకు సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మన అందరి కోసం ఒక ప్రోగ్రాం కూడా వస్తుంది, భాగ్యదర్శిని అని. అది 1:30 to 2 వస్తుంది. మరి ఈ లైవ్ షోకి మీరు కాల్ చేసి గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురువు గారితో మాట్లాడి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది 9032619191. ఈ నెంబర్ మీరు డీటెయిల్స్ పంపిస్తే గురుగారి కార్యాలయం నుంచి మీకు ఫోన్ వస్తుంది. మరి మీరు ఆ సమయానికి మీరు లైవ్లో మాట్లాడాలనుకున్నప్పుడు లైవ్ కాల్ చేసి మీ సమస్యల గురించి మాట్లాడచ్చు. అలాగే మన ఛానల్ ఇంకా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. అన్నీ కూడా రైతు సోదరులందరికీ సంబంధించి అలాగే వ్యవసాయానికి సంబంధించి చాలా చాలా విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నారు. మరి చాలామంది ప్రముఖులు నిపుణులు వచ్చి మీ అందరికీ చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి మీరు కూడా ఆ షోస్కి కాల్ చేసి మీకున్న సందేహాల గురించి, మీకు ఎలాంటి అంటే వ్యవసాయం చేసినప్పుడు ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి మీరు ఎలా చేస్తే ఏ విధానం అనుసరిస్తే ఎంత మంచి ఫలితం వస్తుంది, వ్యవసాయంలో ఎంత రాబడి వస్తుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా మీరు ఆ షోస్కి కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. అలాగే మరి మనం ఈరోజు 2 సామెతల గురించి మాట్లాడుకున్నాం. బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. మరి ఇది ఎందుకంటారు, మరి ఏ సందర్భాల్లో ఇలా అంటారు, మరి మీ అందరికీ తెలిసినట్టయితే మీరు మరి కాల్ చేసేసి లైవ్లో మాట్లాడచ్చు. 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. అలాగే మీకు తెలిసిన సామెతలు చెప్పొచ్చు. మరి మీకు తెలిసిన సామెతలు చెప్పొచ్చు, పొడుపు కథలు కూడా నన్ను అడగొచ్చు. మరి మీరు అడిగిన పొడుపు కథలు కూడా మేము చాలామంది కాలర్స్ని అడుగుతుంటాం. మరి మిగిలిన కాలర్స్ కూడా ఎలాంటి సమాధానాలు చెప్తారో కూడా చూసి మరి మీరు చెప్పిన పొడుపు కథకి మీరే ఆన్సర్ చెప్పాలనుకున్నా కూడా మరి తర్వాత ఫోన్ చేసి చెప్పచ్చు. ఈలోపు ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ చెప్తారో మనం అందరం కూడా చూసి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి మీరు చెప్పచ్చు. నేను అలాగే కాలర్స్ కూడా అందరూ చాలా చక్కగా మాట్లాడారు కాల్ చేసి. లవకుమార్ గారు అయితే మనకి ఏదో సామెత కూడా చెప్పారు ఆయన, ఆ ఇంటికి దీపం ఇల్లాలు ఎందుకంటారు అంటే ఇల్లాలు చక్కగా ఉంటేనే ఇంటికి ఎలా అయితే వెలుగు దీపం చీకట్లో వెలుగుకి ఇస్తుంది, చీకట్లో ఉన్న దీపం ఎలా అయితే వెలుగునిస్తుందో అలాగే ఇల్లాలు ఇంటికి దీపం అని చెప్పి కూడా చెప్పారు చాలామంది. అనిల్ గారు అయితే కాల్ చేశారు కానీ సామెతలు అవి ఏం చెప్పలేదు. మరి మీరు కూడా తొందరగా కాల్ చేసేయండి. 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసేసి నాతో మాట్లాడియండి. మీకు తెలిసిన సామెతల గురించి, పొడుపు కథల గురించి నాతో మాట్లాడచ్చు. అలాగే మరి మనం మాట్లాడుకున్న సామెత ఏంటంటే బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. మరి ఇలా ఎందుకంటారు మీకు తెలుసా? ఓకే, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో హలో నమస్తే అండి. హాయ్, బాగున్నాను. మీరు బాగున్నారా? అంజనీ కుమారి గారు చాలా రోజుల తర్వాత మాట్లాడారుగా, బాగా గుర్తుపెట్టుకున్నారు. అవును, ఎలా ఉన్నారు విజయవాడలో అందరూ? మరి మీకు తెలుగు సామెతలు తెలుసా? తెలుగు సామెతలు చెప్పండి చెప్పండి. అంటే పొడుపు కథ చెప్పదా? పొడుపు కథ కూడా చెప్పచ్చు. ఫస్ట్ అయితే సామెత చెప్పండి, తర్వాత పొడుపు కథ చెప్తారు. కానీ సామెత అంటే బోలన్నీ సామెతలు ఉంటాయి మనకి, మనం మాట్లాడుకునే సందర్భాన్ని బట్టి ఆ సామెతలు వాడుతూ ఉంటాం కదా. ఆ సామెత మరి ఏదో ఒక సామెత చెప్పండి. అంటే అంగట్లో అన్ని అల్లుడు నోటిలో శని అంటారు కదా. అంగట్లో అన్ని అల్లుడు నోటిలో శని, ఎందుకు అలా అంటారు? మీరు చెప్పాలి. అంటే మనం ఏమన్నా బయట ఏమన్నా తెచ్చుకొని చేసినా కూడా ఇదండి ఆ టయానికి అల్లుడు వస్తే అన్నిట్లో అన్ని దొరుకుతాయి అంగట్లోను, కానీ అల్లుడు వచ్చేటప్పటికి ఏది లేదు అల్లుడు వచ్చేది అంటారు. చాలా చక్కగా చెప్పారు. అంటే మీకు ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఇలాంటి సందర్భాలు మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? మీ అల్లుడు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏదో ఒకటి అయిపోయి బయట ఏమో అన్ని దొరుకుతాయి కానీ అల్లుడు వచ్చినప్పుడు మాత్రం దొరక్కపోయి అవును ఆ టైంలో వాడతారు. మరి మీకు కూడా ఏదో సందర్భం ఎదురైంది అంటున్నారు, మరి ఏంటి ఆ సందర్భం? ఇప్పుడు అంగట్లో అన్ని ఉంటాయి అల్లుడి నోట్లో శని, మీకు ఏదైనా ఈ సందర్భం ఎదురైందా అన్నాను కదా, ఎదురైంది అన్నారో ఇలా ఎప్పుడైనా మీకు జరిగింది అన్నారు కదా, ఎప్పుడో అది ఏం జరిగింది ఎలా జరిగింది? అంటే మా పాప పెళ్ళైన కొత్తలో అంటే అప్పుడు కొంచెం పల్లెటూరు అది అప్పుడు ఉండేవాళ్ళం. ఓకే ఆ టైం మామూలుగా ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఆ టైంలో రాలేదు అల్లుడి గారు ఫోన్ చేసిన. ఓకే తర్వాత ఇంట్లో అల్లుడి గారికి సంబంధించిన లేవు ఇంకా ఆ టైంలో అల్లుడి గారు వస్తే అంగట్లో అన్ని ఉందో అల్లుడి నోట్లోని ఏంటంటే ఇప్పుడు వచ్చారు అబ్బా మీకు ఎగ్జాక్ట్ గా అలాగే జరిగినట్టుగా ఎప్పుడు ఇంట్లో అన్ని ఉంటాయి ఏం లేని టైంలో మీ అల్లుడి గారు వచ్చారు ఏమున్నాయి ఇప్పుడు ఏం చేసి పెట్టాలని ఓ హడావుడి పడి ఉంటారు. చాలా చక్కగా చెప్పారు. మరి నేను ఒక సామెత చెప్పనా? బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. సామెత ఎందుకు అలా అంటారు? ఏ సందర్భంలో అంటారు? భగవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. గౌరవమే అంటే ఐడియా రావట్లేదా? అంటే బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే అంటే మరి మిగిలిన కాలర్స్ కూడా ఏం చెప్తారో చూద్దాము. మీరు ఐడియా రావట్లేదు అన్నారు కాబట్టి మిగిలిన కాలర్స్ అడుగుదాం తర్వాత. మరి మీరు ఏదైనా పొడుపు కథ అడుగుతారా? నల్లరాయి కింద నలుగురు దొంగలు. తాటికాయ తాటి పండు కాదా? నల్లరాయి కింద నలుగురు దొంగలు. సరే మరి ఏమన్నారు అంజనీ కుమారి గారు? నెక్స్ట్ కాలర్ని అడుగుదాం ఈ పొడుపు కదా, వాళ్ళేం చెప్తారో చూద్దాం. మరి నేను ఒక పొడుపు కదా అడిగాను, చెప్పనా? చెప్పండి. పొడవాటి మానుకి నీడే లేదు, ఏంటది? పొడవాటి మానుకి నీడే లేదు. ఆలోచిస్తున్నారా? సరే మరి చించండి తొందరగా. పొడవాటి మానుకి నీడే లేదు. ఎదురు కర్ర కాదు. సరే అదే అనుకోండి. మరి మిగిలిన కాలర్స్ కూడా అడుగుదాం, ఎవరైనా చెప్తారో లేదు చూద్దాము. ఎవరు చెప్పకపోతే షో చివరిలో చెప్తాను, ఓకేనా? చూస్తూ ఉండండి మరి, రోజు చెయ్యండి, మరి ప్రతిరోజు చూస్తూ ఉండండి, కాల్ చేయండి. కాల్ కలిసినప్పుడు చక్కగా నాతో మాట్లాడచ్చు. మరి నేను అడిగే పొడుపు కథలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి, అలాగే సామెతలు కూడా నేను చెప్పే సామెతలు చాలా తెలుస్తూ ఉంటాయి. అంటే మిగిలిన కాలర్స్ ఏం చెప్తున్నారు ఈ సామెతల గురించి, అదేనో అంటే బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే అంటే అదేంటో తెలియదు అన్నారు. మరి మీరు రోజు చూసినట్లయితే మరి మీకు ఈ సామెతలు అన్నీ కూడా చాలా చక్కగా తెలుస్తూ ఉంటాయి. ఓకే అంజనీ కుమారి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అది చూశారు కదా అంజనీ కుమారి గారు అయితే చాలా చక్కగా ఒక సామెత చెప్పేశారు. అన్నీ ఉంటాయి అంగట్లో అన్నీ ఉంటాయి కానీ అల్లు నోట్లో శని ఉంటుందంట. మరి దీని గురించి కూడా మరి మీరు మాట్లాడాలి అనుకుంటే తొందరగా కాల్ చేసేయండి. 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. అలాగే అంజనీ కుమారి గారు కూడా ఒక పొడుపు కథ అడిగారు, నల్లరాయి కింద నలుగురు దొంగలు, అది కూడా మనం మీరు చెప్పేయచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో నమస్కారం అండి, ఎవరు? నల్గొండ జిల్లా చెన్నపల్లి మండలం చిల్లర గ్రామం. వెంకటాచారి గారు జమ్మూజీ వెంకటాచారి మేడం మా ఊళ్ళో వెంకటాచారులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంటి పేరు జమ్మూజీ వెంకటాచారి అంటున్నాం. ఇంటి పేరేంటి? దమ్మోజు. దమ్మోజు వెంకటాచారి గారు అంటే వాళ్ళ ఊర్లో చాలా మంది వెంకటాచారి గారు ఉన్నారంట, అందుకని ఇలాగే పిలవాలి దమ్మోజు వెంకటాచారి గారు. మరి మీ గురించి మేము షో ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీ గురించే మాట్లాడాను, మీరు ఏదో పొడపు కదా అడిగారు కదా, ఏంటది? సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు కరెక్టేనా? అంటే నేను కొంతమంది కాలర్స్ చెప్పారు ఏంటది? ఓ గేదెకి పొదుగు. అవును అవునవును, అది మీ ఆన్సర్ అయితే అది. మరి అంజనీ కుమారి గారు చూస్తున్నారా, మీ ఆన్సర్ వచ్చేసిందా? మరి రేపు కాల్ చేసి చెప్పండి అంజనీ కుమారి గారు మీ ఆన్సర్ ఇదో కాదు. వెంకటాచారి గారు అయితే దమ్మోజు వెంకటాచారి గారు అయితే గేదె అని చెప్పి అంటున్నారు, గేదెకి ఉండే పొదుగు అని చెప్పి. మరి మిగిలిన కాలర్స్ కూడా ఏం చెప్తారు చూద్దాం. మరి ఈ రోజు మీరు ఏం తెలుగు సామెత చెప్తున్నారు? చెయ్యి కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? ఎందుకంటారు, ఏ సందర్భంలో అంటారు? ఎవరినైనా అడగనా నేను? సరే అయితే మీరు తర్వాత చెప్తారు. అయితే పొడుపు కథ అడగండి. మట్టిలో పుట్టింది, మన ఇంటికి వచ్చింది, కాలికిలో నలిగింది, దెబ్బలైనా తిన్నది, చిత్రానికి ఎక్కింది, గిరిగిన గిరిగింది, అగ్గిలో కాలింది, మన అందరి ఇంటికి వచ్చింది, నీళ్ళలో మునిగింది, పగిలిపోతే మట్టిలో కలుస్తుంది. నేనంతా పొడుపు కథ చెప్పలేను కానీ అది కొండ అంతేనా? అంటే మీరు చెప్పిన అంత పొడుపు కథ నేను గుర్తుపెట్టుకుని అందరినీ అడగాలంటే కొంచెం కష్టం కాబట్టి నాకు కూడా ఆన్సర్ తెలిసిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. మట్టిలో పుట్టింది అనగానే, కాళ్ళ కింద నలిగింది అనగానే నేను కొన్నానే అనుకున్నాను. అవును చాలా బాగుంది, మంచిగా అడిగారు. ఇంగ్లీష్ పదంలో 4 అక్షరాలు, 5 అక్షరాలు ఉంటాయి మేడం. ఒక అక్షరం తీసుకునేమో అందరి తల మీద ఉంటది, ఒక అక్షరం తీస్తే అందరి తల మీద ఉంటది, అందులో సగమే ఉంటది తలపైన. అర్థం కావట్లేదు, మళ్ళొకసారి చెప్పండి. ఇంగ్లీష్ పదంలో 5 అక్షరాలు, 5 అక్షరాల నుంచి ఒకటి తీస్తే అందరి తలపైన ఉంటది, ప్రపంచం మీదనే ఉంటది. ప్రపంచం తలల మీద ఉంటది. 2వ అక్షరం తీస్తే ప్రపంచం తలల మీద ఉంటది. తర్వాత అవునా, తర్వాత చెప్తారా? మరి దీనికి నేను ఆన్సర్ మిగిలిన కాలర్స్ అడిగితే నాకు దీన్ని తెలుసు. మరి మిగిలిన కాలర్స్ అడిగి లాస్ట్ లో నేను చెప్తాను అది కరెక్ట్ రంగం. మరి మీరు ఫోన్ చేసి రేపు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను, ఇంగ్లీష్లో 5 లెటర్స్ ఉంటాయి, 5 అక్షరాలు. ఒక అక్షరం తీస్తే మన తలపైన ఉంటుంది, ఇంకొక అక్షరం తీస్తేనేమో ప్రపంచం తలపై ఉంటుంది, అంతే కదా? అవును నాకు అర్థమైంది. దీని గురించి మనం మిగిలిన కాలర్స్ని కూడా అడుగుదాము, ఎవరెవరు ఏం చెప్తారో చూద్దాం. కానీ మీరైతే వెంకటాచారి గారు మీరైతే మంచి మంచి పొడుపు కథలన్నీ తీసుకొచ్చి చెప్తూ ఉంటారు, చాలా బాగున్నాయి మీ పొడుపు కథలన్నీ కూడా. ఊహించుకుని చెప్తారు అన్ని మీ ఓనా? అబ్బా గ్రేట్ వెంకటాచారి గారు, చాలా చక్కగా. అసలు పొడుపు కథలు అంటే వెంకటాచారి గారు, వెంకటాచారి గారు అంటే పొడుపు కథలు అనేటట్టు చేసుకునేటట్టున్నారు. ఓకే వెంకటాచారి గారు అయితే చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి వెంకటాచారి గారు. రోజు మీరు ఇలానే కాల్ చేసి మాకు మంచి మంచి పొడుపు కథలు చెప్తూ ఉండాలి. మరి మీరు చక్కగా చాలా వరకు రోజు కాల్ చేసి చెప్తారు, అదే ఆన్సర్ ఎవరెవరు ఏం చెప్పారు తర్వాత రోజు కూడా కాల్ చేసి చక్కగా మాకు చెప్తూ ఉంటారు. మరి మీరు అడిగిన ఈ పొడుపు కథకి ఇంగ్లీష్ పదంలో 5 లెటర్స్ ఒక అక్షరం తీస్తే మన తలపై ఉంటుంది, అలాగే 2 అక్షరం తీస్తే ప్రపంచం తలపై ఉంటుంది. మరి ఇదేంటని చెప్పి అడిగారు వెంకటాచారి గారు. మరి మీకు కూడా తెలిసినట్టయితే దీనికి ఆన్సర్ అయితే నేను షో చివరిలో చెప్తాను. మిగిలిన కాలర్స్ ఎవరైనా చెప్తారా లేదా చూద్దాము. నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అలాగో రేపు వెంకటాచారి గారు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు మనకి. మరి మీరు చూస్తూనే ఉండండి, షో చివరిలో నేను దీనికి ఆన్సర్ చెప్తాను. మీకు కనుక తెలిసినట్టయితే 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసేసి చక్కగా నాతో మాట్లాడేసి మీకు తెలిసిన సామెతల గురించి పొడుపు కథల గురించి మాట్లాడచ్చు. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అనిల్ గారు, మరి ఈరోజు ఏమన్నా సామెత చెప్తారా? చెప్పండి. మరి భూమిలో పుడుతుంది, భూమిలో పెరుగుతుంది, మా ఇంటికి వచ్చింది, రంగుని తీసుకొచ్చిందా? భూమిలో పుడుతుంది, భూమిలో పెరుగుతుంది, రంగుని తీసుకొచ్చింది, మా ఇంటికి వచ్చింది, రంగుని తీసుకొచ్చింది. భూమిలో చాలా పుడుతూ ఉంటాయి, మరి భూమిలోనే పెరిగింది అంటున్నారు, మన ఇంటికి వచ్చాక రంగులు తీసుకొస్తుంది, అదేంటో మరి నెక్స్ట్ కాలర్ని కూడా అడుగుదాం. ఓకేనా అనిల్ గారు, సామెత సరే మీరు చేదురు కానీ వెంకటాచారి గారు ఒక పొడుపు కథ అడిగారు, అడగనా? చూసారా, అంటే ఇంగ్లీష్లో 5 లెటర్స్ ఉంటాయి, ఒక పదంలో ఇంగ్లీష్ లెటర్స్ 5 ఉంటాయి. ఫస్ట్ అక్షరం అయితే మన అందరి తలపై ఉంటుంది అన్నారు. ఫస్ట్ అక్షరం తీస్తే మన తలపై ఉంటుంది, సెకండ్ అక్షరం తీస్తే ప్రపంచం మొత్తం తలపై ఉంటుంది అని అన్నారు. ఏంటో తెలుసా? అది తెలీదా? కానీ నేను షో చివరిలో ఒక ఆన్సర్ చెప్తాను నేను ఒకటి అనుకున్నాను, అది కరెక్ట్ రాంగా రేపు వెంకటాచారి గారు మళ్ళీ చెప్తారు. మరి మీరు తెలుగు సామెత ఒకటి చెప్పండి. రేపు చెప్తారా? సరే. మరి మిమ్మల్ని ఇందాక అంజనీ కుమారి గారు ఒక సామెత చెప్పారు, ఆ సామెత గురించి చెప్పనా? మరి మీరు చెప్తారా దానికి ఏ సందర్భంలో వాడతారని? అల్లుడి నోట్లో అంగట్లో అన్నీ ఉంటాయి, అల్లుడి నోట్లో శని అంట. అంగట్లో అన్నీ ఉంటా, అల్లుడి నోట్లో శని ఉంటుంది. తెలీదా? ఇందాక మరి అంజనీ కుమార్ గారు చెప్పారు, ఏం చెప్పారంటే అంగట్లో అన్నీ ఉంటాయి కానీ అల్లుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం ఉండవు, ఆయన మన ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు అల్లుడు రాడు, అల్లుడు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏముండవు, అందుకని అంగట్లో అన్నీ ఉంటాయి కానీ అల్లుడి నోట్లో శని అంటారు అని అన్నారు. ఓకే అనిల్ గారు, మరి మీకేమో సామెతలు తెలియవు అన్నారు. పాపం ఈరోజు ఎలా అయితే పొడుపు కథ ఒకటి అడిగారు. మట్టిలో పుడుతుంది, మట్టిలో పెరుగుతుంది, మా ఇంటికి వచ్చి రంగులేసింది అంట. మరి ఈ పొడుపు కథ పాపం చాలా చక్కగా అనిల్ గారు అయితే అడిగారు, మరి చాలా చక్కగా మాట్లాడేశారు. మరి మీరందరూ కూడా రోజు చూస్తున్నట్టయితే మీకు బోల్డ్ అండ్ తెలుగు సామెతలు తెలుస్తాయి, అవి ఏ సందర్భాల్లో వాడతారో కూడా తెలుస్తాయి. అలాగే పొడుపు కథలు కూడా చాలా చాలా పొడుపు కథలు అడుగుతున్నారు మన కాలర్స్. అనిల్ గారు మరి రోజు చూస్తూ ఉండండి, ఈసారి తెలుగు సామెత కూడా చెప్పాలి. నిన్న చెప్పాను మీరు రేపు ఏదో ఒకటి చెప్పాలి కాల్ చేసినప్పుడు అని, అందుకని పాపం ఈరోజు పొడుపు కథ చెప్పారు, సామెత అడిగితే తెలియదు అని అన్నారు. మరి రోజు చూసినట్లయితే మీకు కూడా బోల్డ్ సామెతలు తెలుస్తాయి, ఆ సామెతలు ఏ సందర్భాల్లో అంటారని మన కాలర్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అనిల్ గారు. ఓకే, అలాగే మరి అనిల్ గారు అయితే ఒక పొడుపు కథ అడిగారు, అలాగే వెంకటాచారి గారు ఒక పొడుపు కథ అడిగారు. ఈ 2 పొడుపు కథలు మన దగ్గర చాలా ఉన్నాయి, ఇంకా నేను కూడా 2 పొడుపు కథలు అడిగాను, ఆ 2 పొడుపు కథలు ఉన్నాయి. మరి ఈరోజు మిగిలిన కాలర్స్ ఈ పొడుపు కథలకి ఆన్సర్స్ ఏం చెప్తారో చూద్దాము. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సురేష్ గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారు? అదే అదే ఇప్పుడు టిఫిన్ అదే అయిపోయినాయి అన్ని. మరి మా కోసం ఒక సామెత చెప్తారా ఈరోజు? చెప్పండి. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంతే కదా. అరే ఎందుకంటారు ఏ సందర్భంలో అంటారు? నేను చెప్పాలా అంటే ఇప్పుడు మామూలుగా అయితే చెట్ల గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, కాసు ఎక్కువ పళ్ళు ఉంటే మనం రాళ్ళతో కొడతాం కాబట్టి ఎక్కువ పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని అంటారు. అదే మనుషుల విషయానికి వచ్చినప్పటికీ ఎక్కువ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళనే అందరూ మాటలు అంటూ ఉంటారు, వాళ్ళకే పని చెప్తూ ఉంటారు, వాళ్ళు బాగా చేస్తారని వాళ్ళకే పనులు చెప్తారు, వాళ్ళని పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అందుకని సామెత వచ్చింది అంతేనా? కరెక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే మనుషుల లోపల మంచి వర్క్ చేసేవాళ్ళు కానీ మీకు చెప్పిందే వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకే వర్క్ అప్ప చెప్తారు, వాళ్ళకే టిక్స్ షాప్ మార్గాలు అన్ని వాళ్ళకే వస్తాయి, అన్ని వాళ్ళకే పాప అడ్జస్ట్ అయి చేస్తూ ఉంటారు కదా, మంచి టాలెంట్ ఉంటుంది కదా. వాళ్ళు పక్కన గుడ్ జాబ్ చేస్తూనే ఉంటారు, పక్క నుంచి ఈ మాటలు అనిపించుకుంటారు, పని చేస్తారు మాటలు అనిపించుకుంటారు పాపం. ఎందుకంటే వాళ్ళకి ఆ పని వచ్చు కాబట్టి అందరూ ఆ పనులు చెప్తూ ఉంటారు, అవేమో ఎక్కువైపోతూ ఉంటాయి, చేయనంటేనేమో చేయట్లేదు అని అంటారు. అవును. సరే సురేష్ గారు, మరి ఇందాక వెంకటాచారి గారు ఒక పొడుపు కథ అడిగారు, మిమ్మల్ని అడగనా నేను? చెప్పండి. ఇంగ్లీష్ పదంలో ఒక 5 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ తీస్తే ఒక లెటరు మన తలపై ఉంటుంది, మన తలపై ఉంటుంది. సెకండ్ లెటర్ తీసేస్తే ప్రపంచం అంతా ఉంటుంది, ప్రపంచం తలపై అంతా. కొంచెం కష్టమేనా? హెయిర్ మాత్రం ఫస్ట్ లాస్ట్ 4 అక్షరాలే హెయిర్ అయ్యారు. ఫస్ట్ ఆల్మోస్ట్ చెప్పేశారు మీరు చాలా వరకు నేను అనుకున్నదైతే. మరి మనం చెప్పిన ఆన్సర్స్ అన్నీ అది కరెక్టే, ఆన్సర్ ఏంటనేది మళ్ళీ రేపు మనకు వెంకటాచారి గారు చెప్తారు. మరి చూస్తూ ఉండండి షో చివరిలో నేను కూడా చెప్తాను, ఓకేనా? అలాగే మీరేమైనా పొడుపు కథ అడుగుతారా? ఏం లేదా, ఇందాక అనిల్ గారు కూడా ఒక పొడుపు కథ అడిగారు. మట్టిలో పుట్టింది, మట్టిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, రంగులు వేసింది అంట. బ్రషా? బ్రష్ ఓకే. సరే మరి మీరు జనపనార బ్రష్ అని చెప్పి అంటున్నారు, మరి రేపు అనిల్ గారు కాల్ చేసి చెప్తానన్నారు దీనికి ఆన్సరు, చూద్దాము. సరే మరి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సురేష్ గారు చాలా చక్కగా మాట్లాడారు, మంచి సామెత కూడా ఒకటి చెప్పారు. రాళ్ళున్న చెట్టుకే చి కాదు సారీ పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. నిజంగా ఇది సామెత నిజంగా ఎంత చక్కగా ఉంటుందంటే నిజమైన సామెత అనమాట ఇది. ఎందుకంటే ఎక్కువ పళ్ళున్న చెట్టుకే మనం రాళ్ళతో కొడుతూ ఉంటాం కాబట్టి సురేష్ గారు చాలా చక్కటి సామెత చెప్పారు. మనం మరి చాలా చక్కగా అందరూ కూడా కాల్ చేసి చాలా చక్కటి పొడుపు కథలు అడుగుతున్నారు, అలాగే సామెతలు చెప్తున్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. మరి ఈరోజు వెంకటాచారి గారు అడిగిన పొడుపు కథ గురించి కూడా ఇందాక నేను సురేష్ గారిని అడిగాను. ఆయన పాపం ట్రై చేశారు కానీ చాలా కష్టంగా ఉందని అన్నారు. ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేశారు, అది అవునో కాదో వెంకటాచారి గారు అయితే రేపు చెప్తారు. నేను అనుకునేదేంటో షో చివరిలో చెప్తాను, అది కరెక్టో కాదో రేపు వెంకటాచారి గారిని అడుగుతాం. మరి ఇందాక అనిల్ గారు కూడా ఒక పొడుపు కథ అడిగారు, అదేంటంటే మట్టిలో పుట్టింది, మట్టిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, రంగులు వేసుకుంది. ఇది కూడా నేను ఎక్కడో విన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. మరి మీకు తెలిసినట్లయితే మీరు తొందరగా కాల్ చేసేయండి 8374009999. సురేష్ గారు అయితే ఈ పొడుపు కథకి బ్రష్ అని చెప్పారు. మరి మీరు ఏమంటారు, మీకు ఏం ఆన్సర్ తెలుసు, మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? మరి మీరందరూ కూడా నాకు చక్కగా కాల్ చేసి మాట్లాడచ్చు. అలాగే నేను ఒక సామెత కూడా చెప్పాను, బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. మరి ఈ సామెత ఎందుకంటారు, ఏ సందర్భంలో అంటారు? అలాగే ఇందాక అంజనీ కుమారి గారు కూడా ఒక సామెత అయితే చెప్పారు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అని. మరి ఈ సామెతలన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే సురేష్ గారు ఒక సామెత చెప్పారు, అదేంటంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అది కూడా చాలా చాలా బాగుంటుంది. సామెతలన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, మనకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఏమైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో ఈ సామెత ఇలా అనేవాళ్ళు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎవరైనా అట్లా చేస్తున్నప్పుడు వాళ్ళని అనడం కూడా చాలా చక్కగా బాగుంటుంది. ఇట్లా ఇలా ఉంది ఈ సామెత ఉన్నట్టు మీరు ఇలా చేస్తున్నారని కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో మేడం, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరు? ప్రతాప్ కుమార్ గారు ఎక్కడి నుంచి? పిడుగురాళ్ళ. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఏం బిజినెస్? అంటే లైన్ మేడం, వైట్ వాష్. లైనా? లైమ్ వైట్ వాష్. లైమ్ వైట్ వాషా? ఓకే. ఈరోజు ఏం వర్క్ లేదు, ఈరోజు టీవీ చూస్తూ ఉన్నారా ఇంట్లో? చాలా రోజులు చాలా ఖాళీ ఉంటుంది, అప్పుడప్పుడు వర్క్ ఉంటుంది. మరి మరి మీకు తెలిసిన తెలుగు సామెతలు చెప్పండి. తెలిసిన తెలుగు సామెత అంటే మేడం నేను సామెతలు చెప్పడానికి అయితే తెలియదు. నాకు మీరు రాళ్ళు పళ్ళు అన్నారు, అలా పలకటం కరెక్ట్ గా లేదు మేడం. హైదరాబాద్ లో తెలుగు మహాసభలు అన్ని జరుగుతున్నాయి, మీరు రాళ్ళు పళ్ళు అంటున్నారు. సరే మరి అక్కడేమో అది జరుగుతుంది, ఇక్కడేమో మీరు ఇది ఇట్లా మాట్లాడుతుంది, నాకేం కరెక్ట్ గా అనిపించలేదు. అది రాళ్ళు అనాలి అంతేనా? రాళ్ళు అనాలి అంతేనా? మళ్ళీ అదే అంటున్నారు, రాళ్ళు రాళ్ళు అంటున్నారు మీరు. లాకి లాకి అలా అలానే కదా పలుకుతున్నాను, అలా అలా పలకట్లేదు మీరు. అంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే మనం సరదాగా అలా ఫాస్ట్ గా మాట్లాడుకుంటాం కాబట్టి ఆ ఫ్లో లో అలా వచ్చేస్తుంది అనమాట. పలకాలి అని అనుకుంటే అలా పలకాలి. ప్రస్తుతం మనకి జరుగుతుంది కదా, చేస్తున్నారు తెలంగాణలో, మరి ఈ టైంలో ఇట్లా జరిగితే కరెక్ట్ కాదేమో అనిపించి ఫోన్ చేస్తాను నేనైతే. సామెత చెప్పడానికే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మీ సజెషన్ తీసుకుని చాలా వరకు పలకడానికి అయితే ట్రై చేస్తాను. అంటే నేనైతే ఆ ఫ్లోలో అట్లా వచ్చేస్తుంది కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటాను. కానీ మరి మీకు తెలిసిన సామెత గురించి అయితే చెప్పండి. మరి పొడుపు కథ అడగమంటారా? మరి వెంకటాచారి గారు ఇందాక ఒక పొడుపు కథ అడిగారు. అందరి ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది. ఆ ఇంగ్లీష్ పదం అయితే 5 లెటర్స్ ఉంటాయి. అందులో ఒక లెటర్ తీస్తే మన తలపై ఉంటుంది, ఇంకొక లెటర్ తీస్తే అందరి ప్రపంచం తలపై ఉంటుంది అన్నారు. అదేంటో తెలుసా? 5 లెటర్స్ ఇంగ్లీష్ వర్డ్, ఒక లెటర్ తీస్తే మన తలపై ఉంటుంది, ఇంకొక లెటర్ తీస్తే ప్రపంచం తలపై ఉంటుంది. ఓకేనండి. మరి అయితే మీకు సామెతల గురించి తెలియదు అన్నారు కాబట్టి, పొడుపు కథ కూడా తెలియలేదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ప్రతాప్ కుమార్ గారు. మీరు ఇచ్చిన సజెషన్ అయితే నేను తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మరి మనం మాట్లాడుకుంటున్నాం బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. మరి ఈ సామెత గురించి మీకు తెలిసినట్టయితే మరి మీరు కూడా ఫోన్ చేసేయండి. 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు తెలిసిన సామెతల గురించి, అలాగే మీకు తెలిసిన పొడుపు కథల గురించి మరి మీరు కూడా నాకు చెప్పచ్చు. అలాగే నేను అడిగిన పొడుపు కథల గురించి మీరు చెప్పచ్చు. అలాగే ఇందాక వెంకటాచారి గారు అడిగారు, అనిల్ గారు అడిగారు, అలాగే అంజనీ కుమారి గారు కూడా అడిగితే వెంకటాచారి గారు దానికి ఆన్సర్ చెప్పారు. అంజనీ కుమారి గారు ఏమడిగారంటే నల్లరాయి కింద 4 దొంగలు అని చెప్పి అడిగారు. దానికి సమాధానం వెంకటాచారి గారు అయితే గేదె పొదుగు అని చెప్పారు. మరి ఈ ఆన్సర్ కరెక్టో కాదో రేపు అంజనీ కుమారి గారు ఫోన్ చేసినప్పుడు అడుగుదాము. మరి ఇందాక ఈయన అనిల్ గారు అడిగింది ఏంటంటే మట్టిలో పుట్టింది మట్టిలో పెరిగింది, మా ఇంటికి వచ్చి రంగులేసింది అని అన్నారు. మరి దీనికి కూడా మీకు ఏమైనా తెలిస్తే తొందరగా కాల్ చేసేయండి. మరి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 8374009999. మరి ఈ నెంబర్కి కాల్ చేసి నాతో చక్కగా మాట్లాడవచ్చు. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాధాకృష్ణ అండి. రాధాకృష్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గా పనిచేస్తానండి. టీచర్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి. మరి టీచర్ గా వర్క్ చేస్తానన్నారు కదా, ఏం సబ్జెక్ట్ చెప్తారు? తెలుగు సబ్జెక్టా? అయితే మీ నుంచి ఈరోజు మేము చాలా తెలుగు సామెతలు ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. సరే చెప్పండి మీకు తెలిసిన సామెతల గురించి. గారాబం గజ్జలకు ఏడిస్తే వీపు గుద్దులకు ఏడ్చిందంట, అంతేనా? వీపు దెబ్బలకు ఏడుస్తుంది. చాలా చక్కగా ఉంది. మరి ఏ సందర్భంలో వాడుతూ ఉంటారు దీన్ని? అవును, అవును అవును కరెక్టే. మరి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు బాగా అల్లరి చేసి ఇలా మీ పేరెంట్స్ గారాబం చేసినప్పుడు ఇలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైంది గుర్తుందా? చిన్నప్పటిది చాలా సార్లు జరిగిందా? అంటూ ఉండేవాళ్ళ. ఓకే, మరి మీరు పిల్లల్ని కొడుతూ ఉంటారా స్కూల్లో? వాళ్ళు ఏమైనా అల్లరి చేసినప్పుడు ఏం లేదా? అర్థం కాలేదు. మీరు టీవీ సౌండ్ కొంచెం మ్యూట్లో పెట్టండి, నా వాయిస్ నాకు వినిపిస్తుంది. ఏంటి అంటున్నారు? పిల్లల్ని కొట్టే వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే కొడతారా అంటే ఏదో అంటున్నారు. అల్లరి చేస్తున్నప్పుడు తాళ్ళు పెట్టి కట్టేసి కొట్టేవాళ్ళ? ఓకే సరేనండి. ఇందాక వెంకటాచారి గారు ఒక పొడుపు కథ అడిగారు, అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది, ఒక ఇంగ్లీష్ వర్డ్లో 5 లెటర్స్ ఉంటాయి, 5 లెటర్స్. 5 లెటర్స్లో ఒక ఫస్ట్ లెటర్ తీసేస్తే మన తలపై ఉంటుంది, ఒక లెటర్ తీసేస్తే మన తలపై ఉంటుంది, ఇంకో లెటర్ తీసేస్తే ప్రపంచం తలపై ఉంటుంది. ఏంటది? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్లో ఒక వర్డ్ ఉంది, 5 లెటర్స్ ఉంటాయి, 5 లెటర్స్ ఉంటాయి. అందులో ఒక లెటర్ తీసేస్తే మన తలపై ఉంటుంది, రెండో లెటర్ తీసేస్తే ప్రపంచం తలపై ఉంటుంది, అదేంటి? ఏంటది? కాదు, ఆ ఓడ్ చెప్పాలి మీరు. ఆ ఓడ్ ఏంటి? 5 లెటర్స్తో ఉన్న 5 లెటర్స్ ఏంటది? 5 లెటర్స్లో ఫస్ట్ లెటర్ తీసేస్తే మన తలపై ఉంటుంది, సెకండ్ లెటర్ తీసేస్తే ప్రపంచం తలపై ఉంటుంది, ఆ ఓడ్ ఏంటనేది మీరు చెప్పాలి. సరే పర్వాలేదు, నేను షో చివరిలో నేను చెప్తాను, అది కరెక్టో కాదో రేపు వెంకటాచారి గారు మనకు ఫోన్ చేసి చెప్తారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా చక్కగా మాట్లాడేశారు మరి మాతో. మరి మీరు కూడా చాలా చక్కటి ఒక సామెత అయితే చెప్పారు, గారాబం గజ్జలకు ఏడిస్తే వీపు దెబ్బలకు ఏడ్చింది అని. మరి దీన్ని ఏ సందర్భంలో వాడతారని చెప్పి కూడా చెప్పారు. మీరు కూడా చాలా చిన్నప్పుడు చాలా అల్లరి చేసినప్పుడు మీ అమ్మగారు ఇలా అనేవాళ్ళు అని కూడా చెప్పారు. చాలా చక్కగా మాట్లాడేశారు. చాలా మీరు కూడా మరి రోజు చూస్తూ ఉండండి మన తెలుగు సామెతల కార్యక్రమం, ప్రతిరోజు కాల్ చేస్తూ ఉండండి. మరి మీకు తెలిసిన సామెతల గురించి చెప్పచ్చు, అలాగే మీరు నన్ను ఏమైనా పొడుపు కథలు అడగాలనుకున్నా కూడా చెప్పచ్చు, మీరు నన్ను అడగచ్చు. అలాగే నేను అడిగే పొడుపు కథలకు మీకు ఆన్సర్స్ తెలిస్తే కూడా ఆన్సర్స్ చెప్పచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 83 9374009999 ఈ నెంబర్కి కాల్ చేసి చక్కగా మాట్లాడండి. మరి మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సామెతల గురించి, మరి ఇందాక ఒక సామెత చెప్పాను, బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. ఇది ఈసారి నెక్స్ట్ కాలర్ వచ్చినప్పుడు ఈ వాళ్ళని అడుగుదాము ఇది ఎందుకు అంటారు, ఏ సందర్భంలో అంటారు అనేది. అలాగే పొడుపు కథ కూడా అనిల్ గారు మట్టిలో పుట్టింది మట్టిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది రంగులేసింది అన్నారు. అదేమో ఆన్సర్ కూడా ఇందాక ఒక కాలర్ చెప్పారు సురేష్ గారు. ఏం చెప్పారంటే బ్రష్ అని చెప్పారు, కలర్స్ వేసుకునే బ్రష్ అని చెప్పారు. మరి అది కరెక్టో కాదో అనిల్ గారు చెప్తారు, అలాగే మీకు తెలిస్తే మరి మీరు కూడా ఆన్సర్ చెప్పండి. మరి మనం నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్వేత. ఎక్కడి నుంచి శ్వేత గారు? వైజాగ్. శ్వేత గారు కొంచెం టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసేయండి. అయ్యా కాల్ కట్ అయిపోయింది. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి అంటే పాపం కాల్ కట్ చేసేసుకున్నట్టున్నారు, మర్చిపోయి టీవీ రిమోట్ అనుకుని ఫోన్ కట్ చేసారేమో. ఫోన్ మాట్లాడినప్పుడు చక్కగా మీరు కాల్ చేసినప్పుడు నాతో చక్కగా ఫోన్లో మాట్లాడితే బాగుంటుంది. మీరు టీవీ చూస్తూ ఉంటే కొంచెం మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే నా వాయిస్ కొంచెం కొన్ని సెకండ్స్ లేట్ వస్తుంది కాబట్టి టీవీలో. అక్కడ మీరు నేను మాట్లాడేది ఫోన్లోనే వినాలి, మళ్ళీ టీవీలో మాట విని నాతో మాట్లాడాలి అనుకుంటే కొంచెం కష్టం, ఎందుకంటే నేను మాట్లాడింది తర్వాత వస్తుంది కాబట్టి. సో మీరందరూ కూడా ఫోన్ చేసినప్పుడు కొంచెం సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్స్ లేకపోయినా వాయిస్ కట్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసేయండి, తర్వాత ఫోన్ పెట్టేసినాక మీరు టీవీ పెట్టుకొని చూడొచ్చు. మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా సామెతల గురించి, బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే. ఈ సామెత గురించి మనం శ్వేత గారిని అడుగుదాం అనుకున్నాం, నెక్స్ట్ కాలర్ ఆవిడ వచ్చారు కాబట్టి. మరి ఆవిడేమో కాల్ కట్ అయిపోయింది. మరి నెక్స్ట్ కాలరు వచ్చినప్పుడు ఈ సామెత గురించి మనం మాట్లాడదాం, ఆవిడని అడుగుదాం. అలాగే ఇందాక అడిగిన పొడుపు కథలు, నేనక్క పొడుపు కథ కూడా అడిగాను, పొడవాటి మానుకి దారే లేదు, పొడవాటి మానుకి నీడే లేదు. ఈ పొడుపు కథ మరి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీరందరూ కూడా కాల్ చేసి నాకు చెప్పవచ్చు. అలాగే ఒక సన్నని స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు, మరి ఈ పొడుపు కథకు కూడా మీరు చెప్పొచ్చు అనమాట. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నాగేందర్ గారు. ఎక్కడి నుంచి? ఖమ్మం జిల్లా. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తూ ఉంటారా? ఏమేసారు ఈసారి పంటలు? ఒరేసారా? ఎందుకంటే అట్లా స్లోగా మాట్లాడుతూ ఉన్నారు? నాగేందర్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, ఇప్పుడే చెప్పాను టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసి మాట్లాడాలి అని. చెప్పండి మీకు తెలిసిన తెలుగు సామెత గురించి. తెలీదా? పొడి పొడుపు కథలు తెలుసా? కొంచెం కొంచెం తెలుసు. మరి నేను ఒక సామెత చెప్తాను, అది ఏ సందర్భంలో వాడతారు చెప్తారా? బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే, ఇది తెలుసా? తెలీదు. సరే మరి రోజు మన తెలుగు సామెతలు కార్యక్రమం చూస్తూ ఉండండి, అప్పుడు మీకు సామెతల గురించి తెలిస్తే. అలాగే ఇందాక వెంకటాచారి గారు ఒక పొడుపు కథ అడిగారు, ఆ పొడుపు కథ మిమ్మల్ని అడుగుతాను నేను ఇప్పుడు, మీకు తెలిస్తే చెప్పండి. నేను ఇంకా అడగకనే తెలియదని చెప్తున్నారుగా. సరే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే ఏదడిగినా తెలీదు 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 అని చెప్తున్నారు, పర్వాలేదు. మరి రోజు చూసినట్టయితే తెలుగు సామెతల కార్యక్రమం మీకు తెలుస్తాయి, సామెతలు తెలుస్తాయి, అలాగే పొడుపు కథలు కూడా తెలుస్తూ ఉంటాయి. వెంకటాచారి గారు ఇందాక అడిగిన సామెత అయితే చాలా వరకు అందరూ కూడా చాలా కష్టంగా ఉంది తెలియట్లేదు అని అన్నారు. మరి ఆ పొడుపు కథ గురించి నేను షో అయిపోయేటప్పటికి నేను చెప్తాను లాస్ట్లో. మరి మీకు ఎవరికైనా ఈ పొడుపు కథ గురించి తెలిసినట్టయితే మరి మీరు ఫోన్ చేసేయండి 8374009999 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ పొడుపు కథ గురించి తెలిసినా, అలాగే మీకు ఏమైనా సామెతల గురించి తెలిసినా, మీకు తెలిసిన పొడుపు కథలు నన్ను అడగచ్చు. మరి తొందరగా కాల్ చేసేయండి. మరి ఇందాక వెంకటాచారి గారు అడిగిన పొడుపు కథ ఏంటంటే, ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది, 5 లెటర్స్ ఉంటాయి ఆ వర్డ్లో. ఫస్ట్ లెటర్ తీసేస్తే మన తలపై ఉంటుంది, సెకండ్ లెటర్ తీసేస్తే అందరి తలపై ఉంటుంది. మరి అదేంటి ఆ ఓడేంటో మీరు చెప్పాలి. అదైతే ఇందాక పాపం సురేష్ గారు ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గరకు వచ్చేసారు, లాస్ట్ ఆన్సర్కి వచ్చేసరికి చెప్పలేకపోయారు. మరి మీకు ఈ ఆన్సర్ తెలిసినట్టయితే తొందరగా కాల్ చేసేయండి 8374009999 ఈ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. అలాగే ఇందాక నేను ఒక సామెత కూడా చెప్పాను, బలవంతుడి ఇంట్లో బానిసకు కూడా గౌరవమే అని. ఈ సామెత గురించి అయితే ఇప్పటివరకు ఎవరు ఏం చెప్పలేదు, ఇదే సందర్భంలో వాడతారనేది. నెక్స్ట్ కాలర్ ఏమైనా చెప్తారేమో చూద్దాము. సరే మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కర్నూలు జిల్లా ఆర్నిగల్. ఏం చేస్తూ ఉంటారు? ఏం పేరు? సుబ్బారాయుడు. మీరు కూడా టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ సౌండ్ కొంచెం మ్యూట్ లో పెట్టండి, ఎందుకంటే నా వాయిస్ మాకే వినిపిస్తుంది. ఏంటండి స్లోనే ఉందా? సరే మరి మీకు తెలిసిన తెలుగు సామెత గురించి చెప్పండి. ఏంటది? అవునవును, బలవంతుని ఇంట్లో బానిసకు కూడా గౌరవమే అని చెప్పాను, దాని గురించి చెప్తారా? అవునండి, అన్ని తెలిసినట్టుగా నీతి నిజానికి మాట్లాడినట్టు బలవంతుడి ఇంట్లో కూడా గౌరవం ఉంటుందండి. వాళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళ ఇంట్లో బానిసకు కూడా గౌరవమే ఉంటుంది. సుబ్బారాయుడు గారు మీరు టీవీ చూస్తున్నారు, నేను మాట్లాడేదైతే ఫోన్లో మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. చాలా చక్కగా నేను అడిగిన ఆ సామెతకి చెప్తానని చెప్పి కాల్ చేశారు, కానీ ఈసారి ఫోన్ చేసినప్పుడు ట్యూషన్ మ్యూట్లో పెట్టేసి డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడేదా మీరు నేను చెప్పింది టీవీలో విని తర్వాత మీరు నాకు సమాధానం చెప్తున్నారు, ఈలోపు చాలా గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ నేను ఏదో ఒకటి మాట్లాడాను అనుకోండి, అది వస్తుంది, దాన్ని బట్టి చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఈసారి కాల్ చేసినప్పుడు టీవీ చూడకుండా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. మరి అలాగే ఇందాక వెంకటాచారి గారు అడిగిన పొడుపు కథ ఏంటంటే, ఒక ఇంగ్లీష్ వర్డ్లో 5 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ తీస్తే మనందరి తలపై ఉంటుంది, సెకండ్ లెటర్ తీస్తేనేమో ప్రపంచం తలపై ఉంటుంది. అదేంటి అని అడిగాను, ఎవరు చెప్పలేకపోయారు. అదేంటంటే చైర్, CHAIR చైర్. 5 లెటర్స్ ఉంది, సి తీసేస్తే హెయిర్ ఉంటుంది, తలపైన హెయిర్ ఉంటుంది కాబట్టి హెయిర్. అలాగే ప్రపంచం తలపై ఉంటుంది, హెచ్ తీసేస్తే సెకండ్ లెటర్ కూడా తీసేస్తే AIR ఎయిర్, గాలి. అందరి తలపై గాలి ఉంటుంది. సో వెంకటాచారి గారు అడిగింది చైర్ అనమాట. చైర్ స్పెల్లింగ్ CHAIR. 5 ఉన్నాయి కాబట్టి 5 లెటర్స్ నేను ఇది అనుకుని చెప్పాను వెంకటాచారి గారు. మరి ఇది కరెక్టా రాంగ్ మరి మీరు రేపు ఫోన్ చేసి చెప్పండి. అలాగే ఇందాక అనిల్ గారు అడిగిన పొడుపు కథ కూడా రేపు అనిల్ గారు చెప్తారు, అది ఆన్సర్ ఏంటండి ఎవరు అంటే. ఇందాక సురేష్ గారు అయితే బ్రష్ అని చెప్పారు, అది కరెక్టో కాదో రేపు అనిల్ గారు కాల్ చేసినప్పుడు అడుగుదాం. మరి చూశారు కదా, ఇది ఈనాటి తెలుగు సామెతలు కార్యక్రమం. రేపటి తెలుగు సామెతలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్.